నాలుగు రోజులుగా అవరికట్ట సబ్డివిజన్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరుగుతున్నటువంటి ఈ బ్యాటరీ దొంగతనాలకు సంబంధించినటువంటి విషయంలో మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ జాషువా సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మా చలపల్లి ఎస్ఐ గారిని ఒక టీమ్గా ఫామ్ చేసి వాళ్ళ స్టాఫ్తో పాటు టీమ్గా ఫామ్ చేసి స్పెషల్ టీమ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించడం జరిగింది. ఇందులో ఈ నిన్న సాయంకాలం మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద చలపల్లి ఎస్ఐ శ్రీ సందీప్ గారు ఒక ముద్దాయిని గుర్తించడం జరిగింది. అతని వద్ద నుంచి 19 బ్యాటరీస్ని అదేవిధంగా క్రైమ్కి ఉపయోగించినటువంటి వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నేరం జరిగిన తీరును విశ్లేషిస్తే ఇతను పాత సామాన్ కొంటూ ఉంటాడు, పాత సామాన్ కొని వివిధ గ్రామాల్లో తిరుగుతూ ఉంటాడు, పాత సామాన్ కొనే ఉద్దేశంతో ఇతను అదే విషయాన్ని అదే సమయాన్ని రెక్కి కూడా ఉపయోగించుకుని వివిధ గ్రామాల్లో